నియాభిషేకం నియాభిషేకం స్వామికే స్వామికే నియాభిషేకం అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప మమ్మీలప్ప అయ్యప్ప గురువని గురువే అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప వీరమణి కండలే రాజాది రాజనే రాజా కుమారుడే రాజాది రాజనే రాజా కుమారుడే వీరాది వీరులట ముగ్గురన్న తమ్ములటంటివి రావేమయ్యా వస్తానంటివి మెట్టు మెట్టుకు శరణం 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 మెట్టు మెట్టుకు అయ్యప్ప 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 స్వామి వీరమణి కండలే రాజా కుమారుడే మందల రాజనే అయ్యప్ప 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 స్వామి గురన్న తమ్ములట వీరాది వీరులట వీరాది వీరులట గురన్న తమ్ములట స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప మేలప్ప అయ్యప్ప 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 వీరమణి కంటనే వీరమణి కంటనే రాజా కుమారుడే రాజాది రాజనే రాజా కుమారుడే మందల రాజనే మందల రాజనే అయ్యప్ప 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 శరణమప్ప అయ్యప్ప 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 ఎస్ గుద్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట నుంచి సుమారు 41 రోజుల కఠోర దీక్ష తర్వాత అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరుతూ ఉన్నారు. స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ ఆంజనేయుల ఆధ్వర్యంలో వీళ్ళంతా శబరిమలకు బయలుదేరారు. ఒకసారి స్వాములందరూ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, చాలా చక్కగా 41 రోజుల కఠోర దీక్ష తర్వాత ఈరోజు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మీరంతా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వాహన శ్రేణితో పయనమయ్యారు. ఎట్లా గడిచింది ఈ 41 రోజు? 41 రోజు మాకు సంతోషంగా గడిచింది. మాకు 41 రోజు చేసుకున్నందుకు ఎంతో మాకు అది అయింది, మంచిగా అయింది. ఆంజనేయులు ఆధ్వర్యంలో మంచిగా శబరిమలకు బయలుదేరుతున్నాం మేము. సో చాలామంది కన్యస్వాములతో పాటు గురుస్వాములు కూడా పెద్ద ఎత్తున పయనమయ్యారు. ఎట్లా 41 రోజుల కఠిన దీక్ష తర్వాత ఈరోజు చాలా ఉత్సాహంగా శబరిమలకు వెళ్తూ ఉన్నారు? చాలామందికి దక్కదు అనుకోవచ్చు, మాల ధరించడం అనేది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు, శబరిమల వెళ్ళటం కూడా అందరికీ దక్కని భాగ్యం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. 41 డేస్ చేసినాం, మా ఆంజనేయులు గురుస్వామి ఉన్నాడు, ఆ స్వామి మాలేస్తే ఈ నుంచి పాదయాత్ర చేద్దాం అనుకున్నాం. మా స్వామి అయినందుకు మిస్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఈ నుంచి ఎంతమంది స్వాములు ఇస్తాం అంతమంది పాదయాత్ర చేస్తాం. సో ఆంజనేయులు గారు, స్వామి ఎట్లా ఈ 41 రోజులు పెద్ద ఎత్తున దీక్ష తీసుకున్నారు, ఈరోజు శబరిమల వెళ్తూ ఉన్నారు, ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. 41 రోజు మంచిగా దీక్ష చేసుకున్నాము. అదే ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ప్రతిసారి మేము బయలుదేరుతుంటాము, అతనే అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మరి పాదయాత్ర మాకు చాలా బాగుంది. 41 రోజు మేము దీక్ష చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి కూడా మా మెంబర్ ఆంజమామ అందరి
సౌకర్యాలతో మాకు మంచి జరుగుతుంది. ఈసారి మాకంతా మంచిగా జరుగుతుంది కానీ మా మామ ఒకసారి మాకు మాలయ్యాలన్నందుకే బాధ. నెక్స్ట్ టైం వేసి మాకు మల్లంపేట నుంచి శబరిమల దాకా పాదయాత్రతో పోదామని మేమందరం మా మామ నెంబరి ఆంజనేయుల ఆధ్వర్యంలో మేమందరం కలిసి సిద్ధంగా ఉన్నాం. చాలా బాగా అనిపించింది. ఆంజనేయులు గారు, మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేము గతంలో చూస్తూనే ఉన్నాం. ఈరోజు స్వాములకు కూడా మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శబరిమలకు తరలి వెళ్తూ ఉన్నారు. మీరు మాల వేయలేదు ఈసారి ఎందుకు? నేను ఒక 23 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాల కంటిన్యూ వేసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా కరోనా వచ్చి ఒక 2-3 ఇయర్స్ మేము వేయకపోవడం అయింది. గత సంవత్సరంలో గిట వీరెంబడే మేము బయలుదేరినాం. ఇప్పుడు ఆధ్వర్యం నాది కాదు, స్వాముల ఆధ్వర్యంలో నేను వెళ్ళడం జరుగుతుంది తప్ప వాళ్ళు ఎంత చక్కగా 41 రోజు పూజలు చేసిన టైంలో మేము అక్కడక్కడ పూజలలో పాల్గొనడం జరిగింది. ఆ యొక్క సాములు ఎందుకంటే నేను మాల వేసిన ప్రతి స్వామి గురించి చెప్పగలుగుతా. ఎందుకంటే గతంలో మేము మాల వేసినప్పుడు ఫస్ట్ టైం మాల వేసినప్పుడు ఎంత కఠోరంగా కఠోర దీక్షతో చేశామో ప్రతి సంవత్సరం నా ఎదుగుదల వచ్చింది. నేను సైకిల్ మీద ఫెన్సింగ్ వైర్ కట్టుకుంటూ కంపెనీలలో బొగ్గులారీలు కాల్ చేసుకుంటూ అయ్యప్ప మాల వేసిన. ఈరోజు నేను ఇనోవా కార్లో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఫ్లైట్లో గిట్ట వెళ్ళడం జరిగింది. మీ ఆధ్వర్యంలో చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మల్లంపేటలో మీరు ఏదైనా కార్యక్రమం తీసుకున్నారంటే జనాలందరూ పెద్ద ఎత్తున తరలి వస్తారు. బోనాల ఉత్సవాలే కానివ్వండి, బతుకమ్మ సంబురాలే కానివ్వండి, ఇలా ఈ సీజన్ వచ్చినప్పుడు అయ్యప్పలకు కూడా ఎంతో కొంత మీరు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఇంత శక్తి ఆంజనేయుల కుటుంబానికి ఎట్లా వస్తుందనేది నా ప్రశ్న. నాకు ఒక శక్తి అంటే అక్కడ గడిల మైసమ్మ తల్లి ఉంది, అదే కాకుండా నాకు ఒక 2 మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు నేను ఎప్పుడు నేను ఆదర్శంగా తీసుకుంటాను. మిత్రులు అంటే ఒక అతను గురువు, ఒక అతను మిత్రుడు. ఈ పక్కనే బాచిపల్లి గ్రామంలో వార్డు మెంబర్ తరహా నుంచి ఎమ్మెల్సీ పదవి వరకు వెళ్ళిండు కాసాని జ్ఞానేశ్వరు. ఆయనని నేను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ప్రయత్నం చేశాను. ఈ పక్క షమ్మిపూర్ రాజు అనే వ్యక్తి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్సీగా అయ్యాడు. ఎందుకంటే వారిద్దరు ఆ పక్క ఈ పక్క మా ఊరు నుండి వార్డు మెంబర్ స్థాయి నుండి ఎమ్మెల్సీకి ఎదిగి ఇవాళ మా గ్రామాలకు అతను జ్ఞానేశ్వర్ అన్న ఉన్న టైంలో గిట వీకర్ సెక్షన్ కాలనీ చాలా ఏర్పడాయి. ఇప్పుడు షమ్మిపూర్ రాజు రావడం వల్ల గిట మా ఊరు చాలా డెవలప్మెంట్ అయింది. మాకు ఈ పక్క ఆ పక్క మంచి ఒక స్నేహితుడు, ఒక మిత్రుడు, గురువు ఇలా మేము అనుకొని వాళ్ళ ఆదర్శం తీసుకొని మా గ్రామంని అన్ని రకాల ఒక 5 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆ కౌన్సిలర్ గిట ప్రతి మేము చేసే కార్యక్రమాల్లో అందరూ మాకు బాగా కృషి చేస్తారు. సో ఇప్పుడు ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కూడా వచ్చారు. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు ఒక ఆహ్వానం ఇస్తే ఆయన వాళ్ళ తమ్ముడితో కలిసి వచ్చి మీకు మద్దతు తెలిపి మీ అందరినీ బయలుదేరే విధంగా ఉండి ఆయన వెళ్ళారు. సో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్తారు? శంబీపూర్ రాజు అనే వ్యక్తి మా గ్రామానికి ఒక పుట్టిన ఊరులాగా చూసుకుంటాడు. ఎందుకంటే అతను ఇక్కడ చిన్న స్నానం ఇప్పుడు ఆల్రెడీ మా మున్సిపల్లోనే మా ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి గతంలో షమ్మిపూర్ అనే పక్క గ్రామం, కానీ ఈరోజు అతను ఉండేది మల్లంపేటలోనే కాబట్టి మల్లంపేట విలేజ్ని సొంత గ్రామం కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మల్లంపేట ప్రజల్ని ఆదర్శిస్తారు వాళ్ళు. సో సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగక తప్పని పరిస్థితులు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు నాకు ఒక గురువుతో సమానం, ఆయన ఆధ్వర్యంలోనే మేమంతా రాజకీయాలు నేర్చుకున్నామని చెప్పి. కానీ ఇదే నియోజకవర్గంలో ముదిరాజులకు కొంత అన్యాయం జరుగుతుంది, ముదిరాజుల్ని ఎదగరిచ్చే పరిస్థితులు లేవు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తుంది, వాస్తవమే అనుకోవచ్చా? ఇక మేము ఎందుకంటే అన్ని కులాలని కలుపుకొని ముందు పోయే వ్యక్తులం కాబట్టి ప్రతి కులంని కలుపుకొని ఒక రకంగా చూసుకుంటే ముదిరాజులకు గతంలో కంటే మా గ్రామంలో ముదిరాజ్ అధ్యక్షుడు జి రమేష్ అయిన తర్వాత ముదిరాజ్ సంఘం తరఫున ఒక భవనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అక్కడ మాజీ సర్పంచ్ అనంత స్వామి గారి వాళ్ళ ఆధ్వర్యం ఉంది. మేము మా కౌన్సిలర్లు కానీ అందరూ ఈరోజు కులం అనేది ఒక రోజు వరకు మా కులాలను చూసుకుంటాం. కానీ మేము ఎక్కువ చూసే అన్ని కులాలను చూసుకొని అన్ని కులాలతో ముందుకెళ్లే వ్యక్తులం కాబట్టి అందరినీ కుటుంబంలాగా చూసుకునే వ్యక్తులం. ఆంజనేయులు అనే వ్యక్తి మల్లంపేట వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు, మాకన్నా ముందుకు దూసుకుపోతున్నాడని చెప్పి, మీ బీఆర్ఎస్ పార్టీలోనే మీ ఎదుగుదలని ఓరవలేని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తున్న మాట, ఏమంటారు, నిజమే అనుకోవచ్చా? నేను ఒక వార్డు మెంబర్ నుంచి స్థాయికి వచ్చిన ఇప్పుడు గిట చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకైతే తెలియదు కానీ నన్ను అందరూ మంచిగా వలకరించే వ్యక్తులే. పార్టీలో నేనంటే మా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ కృష్ణ కౌన్సిలర్ గారు కానీ మా చైర్మన్ అమ్మ కృష్ణవేణి గారు కానీ అదేవిధంగా హనుమంతరావు సన్నీ హనుమంతరావు గారు, అనంతస్వామి, లక్ష్మీ ఆంజనేయులు గారు,
అదేవిధంగా మాదాస్ వెంకటేశం గారు, అందరు వ్యక్తులు మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం ఇస్తే అందరూ ప్రేమతోనే ఒక కుటుంబంలాగా ఉంటాం. మాకు అలాంటి ఆలోచన అయితే లేదు. ఎవరైనా తప్పుడు సమాచారం ఉండొచ్చు కానీ మేము అలాంటి ఆలోచన రాదు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో కూడా మీ మీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటాం. మేము ఒకటే అనుకుంటున్నాము, ఇప్పుడు మేము ఏం చేసినాము కార్యక్రమం, రాబోయే ఎలక్షన్ కానీ మా టెంపుల్స్ విషయం కానీ ఏదైనా మా గ్రామంలో అందరు ఈరోజు ఆదర్శం యూత్నే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే పెద్దవాళ్ళు మేము ఆల్రెడీ ఒక 3 సార్లు 2 సార్లు వార్డ్ మెంబర్ చేసాం, మా భార్య కౌన్సిలర్ అయింది. నెక్స్ట్ ప్రయారిటీ మొత్తం మేము యూత్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే యూత్కి ఇస్తామో వాళ్ళ గిట వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది, వాళ్ళ గిట ముందుకు పోయి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఆదర్శం తీసుకోవాలంటే షమ్మిపూర్ రాజు గారిని ఆదర్శం తీసుకోవాలి. ఎందుకంటే అతను చిన్న వయసులోనే ఒక వార్డు మెంబర్ చేసి పార్టీకి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఎమ్మెల్సీ 2వ సారి కావడం జరిగింది. అతను ఏ అంశం ఇచ్చినా మా మల్లంపేటకు రావడం నుంచి ముందే ఉంటారు. మా ఎమ్మెల్యే గారు వివేకానంద గారు కానీ మా గ్రామం నుండి గతంలో గిట మేము ఎలక్షన్ పోల్చుకుంటే మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే 10,000 ఓట్ల మెజారిటీ వస్తే మల్లంపేట నుండి 1,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిన మా ఊరు గ్రామం. మేము అన్ని రకాల మేము పనిచేసే వ్యక్తులం, పని కూడా తీసుకుంటాం అందరి దగ్గర ఖచ్చితంగా. సో ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పి స్థానిక కౌన్సిలర్గా ఉన్న లక్ష్మీ ఆంజనేయులు స్పష్టం చేస్తున్నారు. ఏవైతే గుళ్ళకి సంబంధించి కూడా ఇంకొన్ని గుళ్ళు అవసరం ఉంది ఈ మల్లంపేట గ్రామానికి సంబంధించి, ఆ గుళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పి ఆంజనేయులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి.